ఇంటికి గ్యాస్ తీసుకొచ్చాం. ఎప్పుడు నీకు మొదట ఎప్పుడు వచ్చిందమ్మ గ్యాస్? అప్పుడేనా? ఓకేమ్మా. ఎవరు మీ మనోడా? నమస్కారమ్మా. డాక్టరా, నువ్వేం చేస్తావమ్మా? మీ ఆయన ఏం చేస్తాడు? ఎక్కడమ్మా? చెన్నైలో. ఆయన చెన్నైలో ఉంటారు. మీరు కూడా అక్కడే ఉంటారా? పాప కోసం ఇక్కడ ఉన్నావు, కానీ అంత ముందు పక్కడ రండి. రామ్మా, కూర్చో. బాబు పాప మీరే చూసుకుంటున్నారు సార్. అదేమ్మా, ఏం పేరు పెట్టారమ్మా? లహన్వి. అటు ఇటు పరిగెత్తన్నారు. ఓకేనా, రండి ఒక్కసారి రండి. మీ కిచెన్ లేకపోదామని మీ ఇల్లు సంతోషం సార్. దేవుడు వచ్చిందంటే అదేం లేదమ్మా. ఇద్దరు ఉంటారా? అప్పుడు ఇచ్చారు కదా 9 సంవత్సరాల కిందట. ఇదో కార్లు పోయింది వండుకుందాము. అలా సేవ కష్టం సార్. అప్పుడు కర్రలు తెచ్చుకొని పిడకలు చేసుకోవడము సేవ కష్టము. అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్. గ్యాస్ వచ్చిన కాలేజీ అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారు ఇచ్చామ్మా. ఇదేనా? పాలు ఉన్నాయమ్మా. అందరు కాఫీ పెట్టి అందరు మంత్రులంతా మీ ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ తల్లి. పాలుంటుంది ఇస్తాం, వేడి చేద్దాం. రామోహన్, దీనికి డబ్బులు పే చేయాలి నువ్వు. ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి. టీచర్ నేర్పిస్తున్నావు చేస్తావా? ఎవరికమ్మా? మళ్ళీ ఎక్కువ షుగర్ వస్తాయి. పంట చేయాలంటే చాలా కష్టపడేదాన్ని కదా. కష్టం సార్. లెప్పులు ఉడుకోవాలి, లెప్పులు బాధలు వస్తాయి సార్. కడుపులోకి పొగ పోయేది, కళ్ళల్లోకి వచ్చేది. ఇప్పుడు మీరు వచ్చారు. అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్. అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము. దాని మీద ఇప్పుడు మరి 3 ఇస్తున్నారు. మా సంవత్సరం కాలంలో మేము ఇద్దరమే ఉంటాము. ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు. చాలు 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 పెట్టి ఉంటారా? రండి. ఎవరు ఉంటారు రండి. రామ్మోహన్ ఏంట్రా, నీ పేరేంటి? నిహాన్. కానీ
కాదు నా ఉద్దేశం అది నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగ్ లో ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు అది కష్టమేం కాదు వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చేవాళ్ళు అప్పుడు చెప్పేవాడిని అప్పుడు